బ్యూరోక్రసీలో మీరు డేటా చూస్తే 50s ఎక్కువగా ఐఏఎస్ ఆఫీసర్స్ కేమ్ ఫ్రమ్ అప్పర్ కాస్, బై 80s 90s మిడిల్ కాస్, బ్యాక్వర్డ్ కాస్ ఎట్సెట్రా. సో కాస్ట్ కాంపోజిషన్ ఆఫ్ బ్యూరోక్రసీస్ చేంజింగ్. సిమిలర్లీ మీడియాలో మీరు 50s 60s చూస్తే డామినెంట్లీ ఇంగ్లీష్ మీడియా డామినేట్ అయ్యేది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియా యాక్చువల్లీ సర్క్యులేషన్ పడిపోతుంది, వ్యూవర్షిప్ పడిపోతుంది, ఇండియన్ లాంగ్వేజ్ మీడియా ఎక్స్పాండ్ అవుతుంది, హిందీ, తెలుగు, మలయాళం ఇవన్నీ ఎక్స్పాండ్. సో మీడియాలో వచ్చినటువంటి సో ఇవన్నీ కూడా సెక్టర్ వైజ్ ఐ హావ్ లుక్డ్ అట్ ద నేచర్ ఆఫ్ ద చేంజ్ ఇన్ పవర్ ఎలిట్, ప్లస్ పొలిటికలీ ఎండ్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ రైజ్ ఆఫ్ బీజేపీ. సో ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ద కాంగ్రెస్ ఎరా టు బీజేపీ ఎరా, ఇవన్నీ ఒక పుస్తకం రాశాను నేను, ఇండియాస్ పవర్ ఎలిట్ అని. అది కూడా చాలా అకాడమిక్ పుస్తకం, దేర్ ఇస్ నో మచ్ కాంట్రవర్సీ, అకాడమిక్ అయింది.